అప్పుడు హరీష్ శంకర్ గారు ఒక కథ చెప్తున్నారు. నేను ఉండి అరే బాగుంది కదా రవితేజ గారికి చాలా బాగుంటుంది అంటే నువ్వే మరి నువ్వెందుకు ప్రొడ్యూసర్ కాకూడదు అన్నారు. వెంకట గారు అన్నారండి ఆ మాట. ఆ మాట అనగానే ఓకే అనగానే నాకు చేద్దాం అనిపించింది. నేను యాక్చువల్గా ఇష్టం లేని మనిషిని ఆయన కూడా బయటికి తీసుకొద్దామని వెళ్ళిన మనిషిని అట్రాక్ట్ అయిపోయాను. అట్రాక్ట్ అయిపోయి సినిమాలో భాగస్వామి ఇదేసి డైరెక్ట్గా మిరపకాయ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, మిరపకాయ సినిమా స్టార్ట్ చేయక ముందు మీరు వెంకట గారితో స్లీపింగ్ పార్ట్నర్గా కొన్ని సినిమాలు చేశారు కదండి, ఆల్మోస్ట్ ఒక 14 సినిమాలు. అవును. ఏంటి సార్ అందులో కింగ్ లాంటి పెద్ద సినిమాలు కూడా ఏమున్నాయి కదండి? ఉన్నాయి. నేను చిన్న పార్ట్నర్ దాంట్లో యాక్చువల్గా. అది నాకు సెట్కి వెళ్ళేవాడిని కాదు, ఆ సినిమాలు ఇది కాదు ఏదన్నా అకౌంట్స్ లెక్కలు చూడటం తప్పితే ఆ సినిమాల గురించి పెద్ద ఆలోచన ఉండేది కాదు. ఓకే. ఆ ప్రత్యక్షంగా వెళ్ళేవాడిని కాదు. ఆ తర్వాత నిదానంగా మిరపకాయ దగ్గర నుంచి పని స్టార్ట్ చేయని దగ్గర నుంచి సినిమా మీద పిచ్చి ఇంకా అదే దేంట్లో పెరిగిపోయింది. సో మీరు మిరపకాయ ప్రొడ్యూసర్గా ఓకే అనుకున్న తర్వాత రవితేజ గారికి వెళ్ళి కథ చెప్పారు సార్? మీరు కూడా వెళ్ళారా కథ చెప్పినప్పుడు? లేదండి, నేను వెళ్ళలేదు. డైరెక్టర్ గారు హరిశంకర్ గారు వెళ్ళి కథ చెప్పారు, ఓకే చేసుకున్నారు. సో మిరపకాయ సినిమాలో ఉండే అంటే అది యాక్చువల్గా మీకు చాలా మంచి పేరు తీసుకుని వచ్చిందండి. మీ ఎల్లో ఫ్లవర్స్ కదండి మీ బ్యానర్ పేరు. సో ఎల్లో ఫ్లవర్స్కి ఒక మంచి ఇమేజ్ తీసుకుని వచ్చింది. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశారు మీరు. మిరపకాయ సినిమాలో రవితేజ గారితో మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఆయన ఫ్రెండ్లీ పర్సన్ అన్నట్టు ఉంటారు బయట, అంటే ఆయన ఆన్ స్క్రీన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది? వెరీ ఫంక్చువాలిటీ అండి. షూటింగ్ టైం అంటే టైం. ఓకే. వెరీ ఎనర్జెటిక్ పర్సన్. ఓకే. ఆయన అందరితో కలిసి ఉండేవాడు, సరదాగా ఉండేవాడు, జోయిల్గా ఉండేవాడు, నవ్విస్తూ ఉండేవాడు. షూటింగ్ అలా 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 వెళ్ళిపోతూ ముందుకు వెళ్ళిపోతుండేది. మేము మార్చిలో అనుకుంటాం, మార్చి ఏప్రిల్లో మంచి ఎండల్లో షూటింగ్ స్టార్ట్ చేసాం. అయినా కూడా ఆయన అసలు ఎక్కడ కూడా అలసిపోయినట్టు కానీ లేకపోతే మళ్ళీ చేద్దామని కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. అనుకున్న టైంకి వస్తాడు, షెడ్యూల్ కరెక్ట్గా ఎక్కడ పూర్తి చేసేస్తాడు, వెళ్ళిపోతాడు, హ్యాపీగా ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మా వాళ్ళే షూటింగ్ చాలా సరదాగా ఆయనతో చాలా ఉత్సాహంగా పనిచేయచ్చు. అవతలమైన మనుషుని కూడా కొంచెం ప్రేరేపించి ఉత్సాహంగా పనిచేసేటట్టు చేస్తాడు. ఓకే సార్, అది మీకు మిరపకాయ సినిమా ఫైనాన్షియల్గా మంచి లాభాలు తీసుకుని వచ్చింది కదండి? ఎంత అయింది సార్ బడ్జెట్ అప్పట్లోనే అప్రాక్సిమేట్గా ఎంత అయ్యి ఉండొచ్చండి? 20-21. ఓకే ఓకే. అప్పుడు బాగానే ప్రాఫిట్స్ బాగానే వచ్చినాయి. ఓకే సరే, హరిశంకర్ గారు తర్వాత కొంచెం అంటే ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిన డైరెక్టర్ అయ్యారు కదండి, ఆ తర్వాత ఎందుకు సార్ చేయలేదు మీరు మరలా ఆయనతో? నాకు చేసే అవకాశం కలగలేదు, ఎందుకంటే ఆ తర్వాత నేను శ్రీమన్నారాయణ బాలకృష్ణ గారితో చేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం ఆర్ఆర్ సంస్థ దెబ్బతింటడం జరిగింది. ఆ తర్వాత నేను పైసా తీయడం జరిగింది. ఆ పైసా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి మళ్ళీ త్వరలో 1-2 మంత్స్లో మళ్ళీ మనం సినిమా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళతో సార్? పెద్దవాళ్ళు. పెద్ద హీరోనా? కన్ఫామ్ అయిపోయారండి హీరో? త్వరలో చెప్తానండి, గంట చర్చల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే నెక్స్ట్ మంత్ నేను చెప్పగలుగుతాను. ఓకే ఓకే. అంటే మీరేం సినిమా అవుతుంది అది? అంటే మీరు మీ బ్యానర్కి ఇంతకుముందు తీసిన సినిమాలు చాలా గ్రాండియర్గా తీశారండి, అంటే బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు మీరు. సో ఆ రేంజ్లో రావడానికి కొంచెం టైం తీసుకున్నాము, ఆ రేంజ్లోనే వస్తున్నాం. ఆ రేంజ్లోనే ఉంటుందండి. డైరెక్టర్ కొత్త వాళ్ళు సార్ పెద్దవాళ్ళ? పెద్దవాళ్ళు కొత్త వాళ్ళు. ఇప్పుడు అంతా కొత్త పాత అనేది లేదు. అవునండి అవును. కాదు సార్, నా ఉద్దేశం డెబ్యూనా, అంటే ఎవరికైనా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్గా? రెండు ఉంది. ఒక పాత డైరెక్టర్ ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఇంకా సెట్ కాలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు స్టోరీలు చెప్పటం వింటాము దాని మీద దీంట్లో ఉన్నారు. 1-2 మంత్స్లో కంపల్సరీగా మా బ్యానర్ నుంచి ఒక మంచి సినిమా చూడాలి.